అప్పుడే వచ్చేస్తారా? పెళ్లి పని అయిపోయిందిరా. నాన్నగారికి ఎలా ఉంది? ఆయనకే బాగా దుండు ముక్కలా చింతపక్కలా ఉన్నాడు. సినిమా కథలు చెప్పుకుంటూ. ఏమిటి పెళ్ళ? మరే ఏ టైపు? విప్లవం పెళ్లి. ఇవిగో దండలు. అయితే కానీ ఇదిగోండి అమ్మా, మార్చుకోండి. అక్షంతలు తీసుకోండి. వాళ్ళు మనకంటే చిన్నవాళ్ళు రా. సారీ, ఫ్యామిలీ ప్లానింగ్ పాటిస్తూ ఫోటో స్టూడియోకి వెళ్ళిపోయి ఫోటో తీసుకుని ఓ కాపీ మాకు పంపించండి. ఇలాగే గోడ తగిలించారు. అమ్మయ్యా, 50వ పెళ్లి కూడా చేయించేశారా? ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది. సరే సరే, ఇన్ని పెళ్లి చేయించావు, సరే నీ పెళ్లి మాత్రమేమిటి? నాకు ఈ ఛాన్స్ ఎప్పుడు? నేను అడిగేది నీ పెళ్లి మాత్రా? ఏమిట్రా మాట్లాడో. వస్తుంది, ఆ రోజు వస్తుందిరా. అలాంటి ఇలాంటి అప్పలమ్మలు చేసుకుంటానా నేను? ముందు నాకు నచ్చిన ఓ పిల్లని చూసుకోవాలి, తన నేను ప్రేమించేసుకోవాలి, అప్పుడు పెళ్లి చేసుకోవాలి. ఆ పిల్లకి 4 చేతులు 16 పెదవులు లాంటి స్పెషల్ క్వాలిటీస్ ఉండాలన్న రూల్ ఏమైనా పెట్టుకున్నావా? అలా అయితే జన్మని పెళ్లి కాదు. అలా ఏం కాదురా, ప్రేమించడానికి నాకు కావలసిన అమ్మాయి మంచి పొడగరై ఉండాలి. అంటే నాలాగానా? కాదు, నాలాగా నడక అందంగా ఉండాలి. అతిలోక సౌందర్యవతి కానక్కర్లేదు, కళైన మొహం ఉండాలి, కంఠస్వరం అందంగా ఉండాలి. ఏమండి గొంతు మార్చి పిలిచావా రాజకీయ? ఒట్టురా, నేను కాదు. ఏమండి ఇప్పుడేమంటావు? ఎవరో వచ్చినట్టున్నారు. ఎవరు? కిచికిచి కండ్రి, కిచికిచి కిచి కిచికిచి కలారే. మీరే కంగారు పడకండి, మావా తెలుగువాడే. కొంచెం ఆనందం ఎక్కువైనప్పుడు అలా పిచ్చుకల భాష మాట్లాడతానండి. మీరు రండి, మీరు రండి. మీతో ముఖ్యమైన పని ఉండి వచ్చాను. చెప్పండి, తక్కువ చేస్తాం. ఈ రూమ్ అద్దెకి కావాలన్నా సరే 5 నిమిషాల్లో ఖాళీ చేసి మీకు ఇచ్చి మేము వరండాలో పడుకోండి. ఇప్పుడే వెళ్ళిపోతాం. అవే వచ్చలేదండి, నాకు 100 రూపాయలు అప్పు కావాలి. కచార కుచ్చ కిచకిచ మీరు మళ్ళీ కంగారు పడుతున్నట్టున్నారు. మా వారికి బాగా అనిపించిన ఆ భాష వచ్చేస్తుంది. రాముడు తెలుగులోకి వచ్చాయి, తెలుగులోకి వచ్చాయి. ఆవిడ 100 రూపాయలు అప్పు అడుగుతున్నారా? ఇస్తాను, తప్పకుండా ఇస్తాను. ఆఫ్టర్ ఆల్ 100 రూపాయలే కదా. ఆవిడ అడిగితే 100 ఏమిటి, 50 రూపాయలు అని సరే ఇస్తాను. బాధ నాకు అర్థం కాకుండా మాట్లాడుతున్నావు. అక్కడ నేను సద్గురకు చూస్తున్నాను. నీకే అరుసు హోయింది. అరుసు హోయింది. ఓహో, కాస్త అర్థమే చెప్పరా. అరుసు పోయిందిరా, అరుసు అరుసు పోయిందా? పొందరా నండి సత్తా. పొందా నా పొందా, 50 రూపాయలు. ఎలారా? అదే మరి ఎలా ఎలా చెప్పు, చెప్పు. ఇది అమ్మేసి కట్టరా, త్వరగా రెస్ట్ సైజ్కి వచ్చాను. అలాగే నువ్వు జాగ్రత్త, ఇక్కడ మేనేజ్ చేస్తూ ఉండు. ఎక్కడికి వెళ్తున్నారు? వాచ్ ఆగిపోయింది, కొద్దిగా కీ ఇప్పించుకొద్దామని. కీ ఇవ్వడానికి బజార్ ఎందుకండి? ఇటు ఇవ్వండి, నేను ఇస్తాను. అంటే కీ ఇవ్వడం ఒక్కటే కాదండి, కాస్త కళాయి కూడా పెట్టించి ఇస్త్రీ కూడా చేయించాలి. నువ్వు వెళ్ళరా. ఆగండి, ఇంకా 9 కూడా కాలేదు. ఇలాంటి సెకండ్ హ్యాండ్ సామాన్లు కొనే షాపులు ఇంకా తెరిచి ఉండరు. పట్టేశారు, తెలివైన మనిషి కనిపెట్టేశారు. పదునైన బుర్ర. మీరు వాచ్లు ఉంగరాలు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఇదిగోండి మీ పర్సు. థ్యాంక్స్ అండి. ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది? నిన్న సాయంత్రం నేను కాలేజ్ నుంచి వస్తుంటే అదే బస్ లో మీరు ఎక్కారు. మీ పర్స్ జారి సీట్ లో పడిపోయింది, మీరు చూసుకోకుండా దిగిపోయారు. ఏమిటో, నేను ఎప్పుడు అంతే ఒట్టి తొందర మనిషిని. పర్స్ లో ఉన్న మీ అడ్రస్ చూశాను. ప్రేమ పెళ్లిళ్ళు చేయించే ప్రేమ పూజారిగా మీ గురించి చాలా సార్లు పేపర్లో చదివి ఉండటం చేత కాస్త చనువు తీసుకుని ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను. వస్తానండి. ఒక నిమిషం, కాస్త కాఫీ తాగెళ్తురు గాని. వద్దండి, కాలేజీకి టైం అయింది. అన్నట్టు మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు? కనుక్కోండి చూద్దాం. బాయ్. జనక జనకన జనక జాచ, జనక జనకన జనక జాచ, జనక జనకన జనక జాచ. పూరకం పొందండి, పుడిడేసేటరా. సంబరం పట్టలేక. సంబరం ఏంటో నీ మొహం, ఆ అమ్మాయి ఏ కాలేజీలో చదువుతాం చెప్పలేదు కదా. ఓరి పిచ్చి సన్నాసి, ఒక్కసారి మోకాలు గోక్కో, మెదడు పనిచేస్తుంది. గోక్కున్నా పనిచేస్తోంది, చెప్పు. నిన్న సాయంత్రం నేను ఎక్కిన బస్సు నెంబరు 25. ఆ బస్సు రూట్ లో ఏ కాలేజ్ ఉంటే ఆ అమ్మాయి ఆ కాలేజీలో చదువుతున్నట్టే కదా. సింపుల్. నిజమే రోయ్. నిజమేనా? మీ రాగండి. ఎందుకు లేవడో నేను చూస్తా కదా. ఎందుకు లేవడు?
ఎవరు? నేను చక్కటి కవిత్వం వింటుంటే మధ్యలో బండబూతులు మాట్లాడింది ఎవరు? రావుడు బూతులు కాదురా, గోపాల్ గారు ఫిడేని వాయిస్తున్నారు, అది నీకు బూతులా వినిపించినట్టుంది. ఓహో, ఏమైంది బాబు అలా కళ్ళు మూసుకుని ఉండిపోయావేమిటి? అదండి, నేను ఓ అందమైన కలగన్నాను. కలగన్నావా? పగటి పూట కలగన్నావా? కళ అంటే అది కళ కాదు అక్కయ్య గారు, మరే కళ అంటే బాబు చిట్టి. మా చిట్టి కూడా ఇంతే బాబు, ఎప్పుడు పగటి కళ్ళు కంటూ ఉండేవాడు. నిజమే సీత, నీ ప్రేమ కోసం నా ప్రాణాలైనా ఇచ్చేయాలి వీక్నెస్ నాకుండా బట్టే మీ అమ్మగారు నన్ను ఫుట్బాల్, వాలీబాల్, బేస్బాల్, బాస్కెట్బాల్ ఇత్యాది బంతి ఆటలన్నీ ఆడేస్తున్నారు. మిమ్మల్ని ఇలా కష్టపెడుతున్నందుకు నేనెంత బాధపడుతున్నానో తెలుసా? ఎవరే సీత? నేనండి సూర్యబాబుని. ఎవరు? శూర్పణకవా? శూర్పణకని తాతకని కాదత్తయ్య గారు, నేను మగవర్ణమని. మీరు మరీ లింగ భేదాన్ని కూడా గమనించకపోతే ఎలా? నేను సూరిబాబుని. అంత గట్టిగా అరవకు నాయన, నాకు చెవుడనుకుంటారు నలుగురు. ఏమిటో, అన్ని మాయ రోగాలు ఒకేసారి ముసురుకున్నాయి. చూపు మందగించింది, వినికిడి సన్నబడింది. మీ ఒంట ఎలా ఉంది ఇప్పుడు? నీలో నువ్వు గొణుకోకు నాయన, కాస్త వినబడేలా మాట్లాడు. మీ ఒంట్లో ఎలా ఉంది ఇప్పుడు? అంత గట్టిగా అరవకు నాయన, నాకు చెవుడనుకుంటారు నలుగురు. పొరపాటున ఏదో పలకరించాలి కదా అని తొందరపడ్డాను, అనుభవిస్తున్నాను. అలా బాధపడితే ఎలా బాబు? పెద్దదాన్ని జబ్బుదాన్ని పలకరించక నీకు తప్పదు కదా. ఈ మాట మాత్రం బాగా వినిపించింది. మా పెద్దదాని సంబంధం గురించి ఏం ఆలోచించావు బాబు? నా వాయిస్ ఎలా మార్చమంటారు? మామూలుగా లైటా, మీడియమా, స్ట్రాంగా? ఎలాగోలా ఆ శుభవార్త ముందు మా అమ్మకు చెప్పండి. మీ పెద్దమ్మాయి సావిత్రి, సావిత్రికి ఓ మంచి సంబంధం చూశారు అత్తయ్య గారు. నిన్న సాయంత్రం మీ సావిత్రి పిండి మర. ఏమిటి బాబు? పిండి మరకెళ్ళింది కదా, అక్కడే పెళ్లి చూపులు కూడా తెరిపించేశాను. పెళ్లి కొడుకు ఎవరో కాదు, పిండి మర ఓనరే. పిల్ల మాకు నచ్చింది, కట్నకారుకు లేదు అక్కర్లేదు, త్వరలోనే ముహూర్తం పెట్టించేసేయండి అన్నారు. ఏమైనా అర్థమైందా? ఈ మాట చెప్పడానికే ఇలా కాళ్ళు చేతులు ఊపుతూ హైరాణ పడాలా బాబు? మామూలుగా చెప్పొచ్చు కదా. నీ చెప్పలే, చల్లటి మాట చెప్పావు నాయన. నీ దయవల్ల నా బిడ్డ ఓ ఇంటిదైతే రోజు నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటుంది. అత్తయ్య గారు ఇంకో చిన్న మాట, ఆ ముహూర్తానికే నేను కూడా సీతమేళ్ళ మూడు ముళ్ళు వేసేస్తే పల్లో పని ఖర్చులో ఖర్చు కలిసి వస్తుంది కదా, ఏమంటారు? ఏమ్మా, అవునమ్మా, ఆయన చెప్పింది సబబుగానే ఉంది. అటు చూడమ్మా, నీ పెద్ద తమ్ముడు రంగని చూడు. వాడిని ఏదైనా ఉద్యోగంలో చేర్పించకుండా వాడి భారాన్ని ఈ జబ్బు తల్లి మీద వదిలేసి నీ దోవ నువ్వు చూసుకుంటావా తల్లి? అమ్మా, ఆల్నా పాల్నా చూసుకునే మనిషి లేక వాడు ఏ జేబులు కొట్టే వెదవు కిందో దారులు దోచే దరిద్రుడి కిందో తయారవుతాడు. పోన్లేమ్మా, తమ్ముడేవైతే నీకే, నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోమ్మా, హాయిగా సుఖపడు. అమ్మా, ఇదే చెప్తున్నాను, ఆరు నూరైనా సరే తమ్ముడికి ఉద్యోగం దొరికేదాకా నేను పెళ్లి చేసుకొనగాక చేసుకోనమ్మా. చెప్పదని చేసి మరీ చెప్తున్నాను. నా తల్లి, నా బంగారు కొండి. ఏమండి ప్లీజ్? అర్థమైంది సీత, మీ తమ్ముడికి ఒక ఉద్యోగం చూసి పెట్టాలి అంతే కదా. చూస్తాను, చస్తానా? మొన్నటిదాకా పెళ్లి కొడుకుల కన్నా విధమైన చేతులు పట్టుకున్నాను, ఇవాళ నుంచి ఉద్యోగాలు ఇచ్చే కుంకల కాళ్ళు పట్టుకుంటాను, తప్పుతుందా? రాయ్, కాలేజ్ వదిలేరా? ఇంకా వదలలేదురా, క్లాస్ రూమ్ లోంచి ఎవరు బయటకు రావటం లేదు. రావడం వచ్చేస్తుందిరా, శాంతి వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. ఓకే, నువ్వు వెళ్ళిపో. ఇద్దరం నిలబడితే శాంతి తన లవ్ చేస్తుంది ఎవరో తెలుసుకోలేదు, వెళ్ళు. ఓకే, ఆల్ ది బెస్ట్. రాయ్, ఇటు. Thank you.
ఇడియట్, నా పరిస్థితులు పారిపోతావా దొంగ రాస్కెల్. క్షమించండి సార్, మీద అనుకోలేదు, కింద పడుంటే దేవుడు ఇచ్చాడు అనుకున్నాను. ఇదిగో సార్ మీ పర్సు, నన్ను వదిలేయండి సార్. అమ్మా, ఐదు పైసలు. ఇందులో ఐదు పైసలు మిగిలిపోయిందా? ఇంత ఒక్క పడి కొడిపోయి మింగు చస్తావు. మెల్లిగా బల్లిలా రారా సురి, అడుగులు చప్పుడు విందంటే మా చిట్టు కూడా ఇలాగే పిల్లిలా నడిచేవాడు అంటూ వచ్చేస్తుంది అక్కయ్య. అరే జాగ్రత్తగా బాబా, చూటు వినిపిస్తుంది. ఏమిట గోపాలం గారు వైద్యం మార్చినట్టున్నారు కర్మ. ఏమో పద రండి బాబా. మీ ఇద్దరితో వ్యక్తిని పరిచయం చేస్తానండి. ఎవరు సార్? రండి చెప్తానండి. ఇదిగో అయ్యా మావాడు. ఈయనేనా మీ అమ్మగారు? మా అన్నయ్య అని అడుగుతున్నారా? కాదయ్యా బాబు, గురువు గారు కాదయ్యా. ఇతను నా చిరకాల మిత్రుడు, ప్రపంచం రాజారావు అని హరిప్రసాద్ చౌరాసే దగ్గర కొంతకాలం వేడుదల నేర్చుకున్నారు. ఎలా వయసున్నాడు మా వాడు? బాగా వాయించడం లేదా? మాట్లాడేంటి? అదే, ఎందుకు మాట్లాడటం లేదని అడుగుతున్నాను. ఎవరు వాళ్ళు? పై వాటలు అదుకుంటున్నారులేండి. కుర్రాళ్ళు చాకుల్లా ఉన్నారు. ఇప్పుడు మీరు చాకు అన్నారా? అవునమ్మా, చాకుల్లా ఉన్నారు అన్నాను. ఏం తప్పన్నానా? నాన్న చిట్టి. బాబు చిట్టి, మా చిట్టి ఇలాగే బాగున్న ప్రతి దానికి చాకు అనే మాట వాడేవాడు. అలాగా అయితే ఇంకాసేపు నేనే నీ చిట్టిని అనుకోండి, ఇలాగే బాగుంది. నువ్వు అర్జెంట్ గా బట్టలు సర్దుకుని స్టేషన్కి వెళ్ళి దొరికిన రైలు ఎక్కి ఆగిన తోడు దిగిపోవడం మంచిదిరా. చిట్టి బాబు, చిట్టి బాబు, నీకు కనపడిన ప్రతి అడ్డగాడిదా చిట్టే. ఎంత బాగుందో. అయ్యో అయ్యో అయ్యో. ఒరే సురిగా, కాలేజ్ వదిలే టైం అయింది, ఇంక నువ్వు వెళ్ళిపోరా. రావడం మళ్ళీ అమ్మాయి కోసం పర్సు పారేసి డబ్బు కొట్టుకోకు. నెవర్. కిందటిసారి అయితే తను చూసేటప్పుడు నేను పడేశాను గనక నన్ను ఆట పట్టించడానికి చూడనట్టుగా శాంతి వెళ్ళిపోయింది. కానీ ఈసారి అలా కాదు, తను రాకముందే ఇప్పుడే పారేసుకుంటా. ఈ పర్సు పారేయటం ఏంట్రా? ఇదే దరిద్ర ప్రభరా నాయనా. ఒరే, అలా పారేసి తన సున్నితమైన చేతుల మీదుగా దీన్ని తిరిగి తీసుకోవడంలో ఓ గొప్ప థ్రిల్ ఉందిరా. అవన్నీ నీకు అర్థం కావు గానీ కాలేజ్ వదిలేరో లేదో ఒకసారి చూస్తా. పర్స్ కింద పడిపోయింది బాబు, కింద. థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. నువ్వు 40 సంవత్సరాల క్రితం ఈ పని చేస్తుంటే నాలాంటి వాళ్ళు ఎవరైనా సంతోషించుండేవారు. మంచిదమ్మా, వెళ్ళరా తల్లి. ఎరా వదిలేశారా? లేదరా, మూసేశారు. ఈ కాలేజీకి నిన్ననే లాస్ట్ వర్క్ డేట, ఇవాళ నుంచి సెలవులు. ఇలా చెప్పా పెట్టకుండా ఆడపిల్లల కాలేజ్ సెలవులు ఇచ్చేస్తే మౌ పిల్లంతా ఎంత బాధపడతారా? ఆ మాత్రం సెన్స్ లేదే ఆ ప్రిన్సిపాల్ కి. అవును, శాంతి ఇల్లెక్కడరా? పాండి బజార్ పెడదాం పద, అక్కడ ఉంటుందా? అక్కడ చిలక దోషం చెప్పేవాళ్ళు ఉంటారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఓ, నీకు తెలియదు అన్నమాట. ఎలారా ఇప్పుడు సెలవులు ఇచ్చారంటే నెల రోజుల దాకా శాంతి కాలేజీకి రాదు. ఈలోపు తన కలుసుకుందామంటే తన అడ్రస్ మనకు తెలియదు. ఇప్పుడు ఎలా సార్? ఏమన్నా పారేసుకుంటే త్వరగా పారేసుకోండి సార్. మళ్ళీ మార్నింగ్ షో టైం కి సినిమా హాల్కి వెళ్ళాలా, టైం అవుతుంది. సరే చూద్దాం. ఓ రా, తీసుకో, పారేసుకురా, తీసుకో. మీరు హనుమంతరావు గారని ప్రెస్ ఓనర్ నాకు బాగా తెలుసు ఆయన. మీ తమ్ముడికి ఉద్యోగం ఇవ్వడానికి ఒప్పుకున్నాను. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నేను చెప్తే మీ నెంబర్ అన్నీ ఆయన్ని వెంట పెట్టుకొచ్చాను. రేపటి నుంచి మీరు తమ్ముడు మీ పనులకు వస్తానండి. ఇక మీరు బయలుదేరండి. నేను వస్తానండి. చూడు, ఈ విషయం మీ అమ్మగారితో నేను అది చెప్పలేను కానీ నువ్వే వెళ్ళి చెప్పు. అక్కర్లేదు నాయన, నేను అంతా విన్నాను. వినపడిందా అమ్మయ్యా? నీ దయ వల్ల మా రంగిగాడు ఓ ఉద్యోగస్తుడైతే నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటాడు. అవును, జీతం ఎంత ఇస్తారట? 600. అలా నీలో నువ్వు గొనుక్కోకు నాయన, కాస్త వినబడేలా మాట్లాడు. 600? 600? ఆ మాత్రం దానికే 6,000 అంత అరుపు ఎందుకయ్యా? అంత గట్టిగా అరవుకు, నలుగురు వింటే నాకు చూడనుకుంటారు. అత్తయ్య గారు, ఈ లెవెల్ చాలా మీకు.
ఎలాగో మీ అబ్బాయికి ఉద్యోగం దొరికింది కాబట్టి నేను మీ అమ్మాయి పెళ్లి. అవునమ్మా, నీ అక్కతో పాటు నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నీ చెల్లెలకు పెళ్ళెవరు చేస్తారమ్మా? నేనా జబ్బుదాన్ని, ఇహనో ఇప్పుడో గుటుక్కుమనేదాన్ని. నేను కాస్త అటో ఇటో అయితే దీని పెళ్లి మాట ఏమిటమ్మా? అమ్మా వద్దమ్మా, నువ్వేం పట్టించుకోవద్దు. నీ పెళ్లి నీ సుఖం నువ్వు చూసుకోమ్మా. నీ తోడబుట్టింది ఏ గాలిగిపోతే నీకే. పెళ్లి పెటాకులు లేకుండా ఎందరు బ్రహ్మజోడు మొక్కల్లా ఎదిగిపోవడం లేదు అమ్మా. వద్దు సీత, ఇదే చెప్తున్నాను. నువ్వే చెప్పద్దు, ఊరికి అంటున్నావు అంతే అంతే. ఆరు నూరైనా సరే అవ్వదు, తస్తే అవ్వదు, లెక్కలెప్పుడు తప్పు. ఆరు ఆరే నూరు నూరే, ఊరికే నువ్వు ఆవేశ పడిపోకు. చెల్లెలి పెళ్లి చేసేదాకా నేను పెళ్లి చేసుకోనగాక చేసుకోమ్మా. చెప్పదని చేసి మరీ చెప్తున్నా. నా తల్లి, నా బంగారు కొండే, చెల్లెలంటే ఎంత ప్రేమమ్మా నీకు. రామ్మా. ఏమండి ప్లీజ్? వద్దు, నువ్వేం చెప్పద్దు. నా డ్యూటీ ఏమిటో నాకు అర్థమైపోయింది. అర్జెంట్ గా నీ చెల్లెలు కూడా మంచి సంబంధం చూసేయాలి అంతే కదా. నాకు సందేహం సీత. ఏమిటండి? అసలు ఈ జన్మలో మన పెళ్లి అవుతుందా అని. అదే మాట అండి, చెల్లికో మంచి సంబంధం చూడండి, దాంతో అమ్మ బాధ్యత తీరిపోతుంది. చెల్లి పెళ్లి ముహూర్తానికే మన పెళ్లి అయిపోతుంది. అసలు మనం మొదటిసారిగా కలుసుకున్న రోజు నీకు గుర్తుందా సీత? ఎవరు మీరు? తర్వాత చెప్తాం, మర్యాదగా నీ పర్సెటివ్.